ఫ్రెండ్స్, ఈ భూమి మీద మాత్రమే జీవం పాసిబుల్ అయ్యిందని మనందరం ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముతూ వస్తున్నాము. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన డెవలప్మెంట్ అనేది మన ఆలోచనని పూర్తిగా మార్చేసింది. అందువల్ల ఈ ఇన్ఫినైట్ యూనివర్స్లో భూమి లాంటి గ్రహాలు చాలానే ఉండవచ్చు, అలాగే వాటి మీద కూడా జీవం ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు ఇప్పుడు నమ్ముతున్నారు. ఈ కారణం వల్లే భూమి లాంటి గ్రహాలు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మన భూమి లాంటి గ్రహాలు ఒకటి కాదు, ఈ విశ్వంలో ఎన్నో ఉంటాయి. వాటిపైన కూడా సేమ్ భూమిలాగానే సముద్రాలు, కొండలు, చెట్లు, జంతువులు, చివరికి మీ యొక్క ప్రతిరూపాలు అంటే మీ డూప్లికేట్స్ కూడా ఉండవచ్చు. నేను ఇక్కడ చెబుతుంది ప్యారలల్ యూనివర్స్ గురించి. గైస్, ఈ వీడియోలో మనం ప్యారలల్ యూనివర్స్ అంటే ఏమిటి, ఈ ప్యారలల్ యూనివర్స్ ఎగ్జిస్ట్ అయి ఉందని చెప్పడానికి సైంటిఫిక్గా రీజన్స్ ఏమైనా ఉన్నాయనే విషయాలు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మనకు తెలిసిన ఈ విశ్వాన్ని యూనివర్స్ అంటాం. ఇక్కడ యూని అంటే మీనింగ్ వన్ అని అర్థం. మన సైంటిస్టుల ప్రకారం మనం ఎంత దూరం నుంచి వచ్చినా లైట్ని డిటెక్ట్ చేయగలిగామో అంతవరకు మాత్రమే యూనివర్స్ ఉంది. అయితే నిజంగా ఈ యూనివర్స్ మనకు తెలిసినంత వరకు మాత్రమే ఉందా అంటే ఖచ్చితంగా కాదు. ఈ ప్రశ్న రావడం వల్లే మల్టీ వరల్డ్ థియరీ పుట్టడం జరిగింది. ఈ థియరీ ప్రకారం మన విశ్వం ఒకటి మాత్రమే కాదు, ఎన్నో యూనివర్స్ల కలయిక అని చెప్పవచ్చు. అయితే ఈ మల్టిపుల్ యూనివర్స్లన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి సైంటిస్టులు దీన్ని 4 లెవెల్స్గా డివైడ్ చేశారు. ఈ 4 లెవెల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్యారలల్ యూనివర్స్ థియరీ ప్రకారం ఈ యూనివర్స్లో ప్రతి వస్తువు, ప్రతి జీవి, అలాగే ప్రతి స్థితికి కూడా ప్రతి రూపం ఇంకో యూనివర్స్లో ఉండే ఉంటుంది. మీరు మన యూనివర్స్లో ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్నారు, కానీ ప్యారలల్ యూనివర్స్లో ఈ వీడియో ఆల్రెడీ చూసి ఉంటారు. ఇంకో ప్యారలల్ యూనివర్స్లో మీకు ఈ వీడియో గురించి అసలు తెలిసి ఉండకపోవచ్చు. అలాగే ఇంకో ప్యారలల్ యూనివర్స్లో మీరు ఇంకా అడవుల్లో జీవిస్తూ ఉండొచ్చు, లేదా మీ పుట్టుక ఇంకా జరిగి ఉండకపోవచ్చు. అంటే మీరు ఏదో ఒక ప్యారలల్ యూనివర్స్లో జీవిస్తూనే ఉంటారు. మీరు తీసుకునే డిసిషన్ మీదే మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు తీసుకునే డిసిషన్ బట్టే మీ జీవితం గడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్లో మీకు మీ కెరియర్ని చూజ్ చేసుకోవడానికి 2 దారులున్నాయి, ఒకటి స్పోర్ట్స్, 2 ఎడ్యుకేషన్. ఈ రెండిట్లో మీరు ఎడ్యుకేషన్ని చూజ్ చేసుకున్నారు అనుకుందాం. అందువల్ల మీరు ప్రజెంట్గా జాబ్ చేస్తున్నారు. మీరు కావాలంటే స్పోర్ట్స్లో కూడా రాణించి ఉండవచ్చు, కానీ చదువును చూజ్ చేసుకోవడం వల్ల ప్రజెంట్గా జాబ్ చేస్తున్నారు అనుకుందాం. అదే ఇంకో ప్యారలల్ యూనివర్స్లో మీ ప్రతిరూపం ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్లో స్పోర్ట్స్ను ఎంచుకొని తన కెరియర్ని మార్చుకొని ఉండవచ్చు. అంటే ఇక్కడ ప్రస్తుతం మనం తీసుకునే డిసిషన్ మీదే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. ఈ విషయం మీకు బాగా అర్థమై ఉంటుంది. అలాగే మీకు ప్యారలల్ యూనివర్స్ అంటే ఒక బేసిక్ క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇప్పుడు మీ అందరిలో మరికొన్ని ప్రశ్నలు రావచ్చు. అది ఏంటంటే, ప్యారలల్ యూనివర్స్ థియరీ నిజంగా ఎగ్జిస్ట్ అయి ఉందా, లేదా జస్ట్ ఇమాజినేషన్ మాత్రమేనా? దీనికి సంబంధించి ఏదైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మీలో వచ్చే ఉంటాయి. ఈ ప్యారలల్ యూనివర్స్ థియరీ వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించి ఉండొచ్చు, కాకపోతే ఈ థియరీకి సంబంధించి సైంటిఫిక్గా ప్రూఫ్స్ కూడా ఉంది. దీన్ని సైంటిస్టులు 4 లెవెల్స్గా డివైడ్ చేశారు. ఈ 4 లెవెల్ గురించి తెలుసుకుంటే ప్యారలల్ యూనివర్స్ గురించి అర్థం అవ్వడం కాకుండా ఆ యూనివర్స్లు ఎక్కడ ఉండొచ్చు అనే విషయం పైన ఒక అంచనా కూడా వస్తుంది. లెవెల్ 1, ఇంతవరకు స్పేస్ టైం యొక్క ఆకారం ఎలా ఉంటుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక థియరీ ప్రకారం స్పేస్ టైం ఫ్లాట్గా ఉండి ఇన్ఫినైట్ వరకు విస్తరించి ఉంటుంది. ఒకవేళ స్పేస్ అండ్ టైం ఈ థియరీ ప్రకారం ఉంటే మాత్రం మల్టిపుల్ యూనివర్స్లు ఉండే పాసిబిలిటీని మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేము. అంటే దీని అర్థం ఖచ్చితంగా లేవు అని కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర 2 అంకెల సంఖ్య ఉంది అనుకుందాం. ఈ సంఖ్యలో 2 అంకెల్ని మార్చి మార్చి రాస్తే మ్యాక్సిమం 2 పాసిబిలిటీస్ మాత్రమే వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే 3 అంకెల నెంబర్ను తీసుకుంటే 6 వేరు వేరు పాసిబిలిటీస్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే, మన యూనివర్స్ ఎంత పెద్దది అయినప్పటికీ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ లెవెల్ 1కి సంబంధించిన ప్యారలల్ యూనివర్స్ని మనం ఎప్పుడు కూడా చేరుకోలేము.
ఇవి మనకు చాలా దూరంలో ఉంటాయి. ఇవి ఎంత దూరంలో ఉన్నాయంటే అక్కడి లైట్ మనల్ని చేరుకోలేనంత దూరంలో ఉన్నాయి. లెవెల్ 2 ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థియరీ ద్వారానే ఈ లెవెల్ 2 ప్యారలల్ యూనివర్స్ గురించి తెలిసింది. ఈ థియరీ ప్రకారం అన్ని యూనివర్సులు కూడా ఒక బబుల్లో ఉన్నాయి. రెండు బబుల్స్ కలిసి ఒకటి కావచ్చు, లేదా ఒక బబుల్ రెండుగా డివైడ్ కావచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్లో ఒక కొత్త యూనివర్స్ ఏర్పడుతుంది. ఇలా డివైడ్ అయిన యూనివర్స్లో కూడా భౌతిక నియమాలు వేరువేరుగా ఉంటాయి. ఈ లెవెల్ 2 ప్యారలల్ యూనివర్స్ని కూడా చేరుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇవి ఒకదాంతో ఒకటి కలవవు కాబట్టి. లెవెల్ 3 క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఈ లెవెల్ 3 ప్యారలల్ యూనివర్స్ థియరీ జన్మించింది. ఈ థియరీ ప్రకారం లెవెల్ 3 ప్యారలల్ యూనివర్స్ మన ప్రపంచంలోనే ఉంది, కానీ ఆ యూనివర్స్ని మనం చూడలేము, ఎందుకంటే ఇది వేరే డైమెన్షన్ ఉండడం వల్ల అది మనకు కనిపించట్లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయం కాస్త విచిత్రంగా అనిపించవచ్చు, కాకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్లో ఒక ఎలక్ట్రాన్ ఒకే సమయంలో వేరు వేరు ప్లేస్లో ఉండొచ్చని ప్రూవ్ అయింది. అలాగే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. ఎలక్ట్రాన్లు ఒకే సమయంలో వేరు వేరు ప్లేసెస్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్తో తయారైన మనం కూడా వేరు వేరు డైమెన్షన్లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది. దీని అర్థం మీ యొక్క ప్రతిరూపాలు ఈ ప్రపంచంలో రకరకాల పాసిబిలిటీస్ని నిజం చేస్తూ ఉంటాయి. మీరు తీసుకోలేని నిర్ణయాలు కూడా వేరే ప్రపంచంలో మీ ప్రతిరూపాలు తీసుకుని వాటి నిజం చేస్తూ ఉంటాయి. ఈ లెవెల్ 3 ప్యారలల్ యూనివర్స్ ప్రకారం పాస్ట్లోకి ట్రావెల్ చేయడం ఇంపాసిబుల్, ఎందుకంటే సపోజ్ మీరు పాస్ట్లోకి ట్రావెల్ చేశారు అనుకుందాం, అప్పుడు మీరు మీ పాస్ట్లోని ప్రతిరూపాన్ని చంపేశారు, అప్పుడు మీరు బతికే ఉంటారా అంటే ఎస్, మీరు బతికే ఉంటారు, ఎందుకంటే మీరు చంపింది మిమ్మల్ని కాదు, వేరే డైమెన్షన్లో ఉన్న మీ ప్రతిరూపాన్ని. అందువల్ల మీరు ప్రజెంట్గా ఉన్న డైమెన్షన్లో మీ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే మీరు ఇంకో ప్యారలల్ యూనివర్స్లో మీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. లెవెల్ 4 ప్యారలల్ యూనివర్స్ ప్రిన్సిపుల్, మ్యాథమెటికల్ డెమోక్రసీ ప్రిన్సిపుల్ మీద ఇది ఆధారపడి ఉంది. ఈ లెవెల్ 4 అనేది ముందు ఉన్న 3 లెవెల్స్ యొక్క కంబైన్డ్ ఫామ్ అని చెప్పవచ్చు. దీంట్లో వేరు వేరు యూనివర్స్లో వేరు వేరు క్యాలిక్యులేషన్ ఉండొచ్చు. అయితే మన దగ్గర ప్యారలల్ యూనివర్స్ గురించి థియరీస్ తప్పితే ఇంకా ఏమీ కూడా లేవు. అందువల్ల సైంటిస్టులు దీని గురించి తెలుసుకోవడానికి కంటిన్యూగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి ఒక ప్రయత్నమే లార్జ్ హెడ్రాన్ కొలైడర్. దీంట్లో మైక్రో పార్టికల్స్ని ఒకదానితో ఒకటి ఢీకొనడం జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలాంటి పార్టికల్ని కనిపెట్టారు అంటే అది గ్రావిటీని క్యారీ చేస్తుంది. అందువల్ల ఈ పార్టికల్ని గ్రావిటాన్ అని పేరు పెట్టారు. ఈ పార్టికల్ సడన్గా అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటాయి. అందువల్ల సైంటిస్టులు ఈ పార్టికల్ వేరే డైమెన్షన్లో కూడా వెళ్ళగలవు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇలాంటి పార్టికల్ని ప్రొడ్యూస్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమైన పని. అయితే సైన్స్ వేగంగా డెవలప్ అవడం చూస్తుంటే రానున్న రోజుల్లో ప్యారలల్ యూనివర్స్ సంబంధించిన పూర్తి మిస్టరీని ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు అనిపిస్తుంది. ఒకవేళ గనక ఈ ప్యారలల్ యూనివర్స్ సంబంధించిన అన్ని మిస్టరీలు సాల్వ్ అయిపోతే మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. మీరు వేరే డైమెన్షన్కి వెళ్ళి మీలాంటి వ్యక్తుల్ని, అంటే మీ ప్రతిరూపాల్ని డైరెక్ట్గా కలవచ్చు. ఆ విషయాన్ని ఇమాజిన్ చేసుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. కాకపోతే వీటి వల్ల అనేక కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో గాయస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ప్యారలల్ యూనివర్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీలో ఎంతమందికి ప్యారలల్ యూనివర్స్ పైన నమ్మకం ఉంది? మన భూమి లాంటి చాలా గ్రహాలు ఉన్నాయని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్.